వేలం పాడినడకే చేప సొంతం. నువ్వు ఇక్కడ కొత్తగా పెట్టే రూల్స్ ఇక్కడ చెల్లో. ఎక్కువగా మాట్లాడకుండా వెళ్ళరా. డబ్బులు ఎక్కువ కావాలా చెప్పు ఇస్తా. డబ్బు ఆస్తి మన దగ్గర ఉంటే సముద్రంలో ఉన్న చేపలేంటి? ఎదుటి వాడి పెళ్ళం కూడా మన ఇంట్లో ఉంటుంది. అది భాయికి తెలుసుగా. తనిప్పుడు నీ పెళ్ళవరా పంది ఆ మాత్రం పట్టుకొస్తారా? జహంగీర్, నువ్వు తీసుకొచ్చిన చిల్లర రౌడీలకి కాస్త చిల్లరిచ్చి పంపించేయి. ఈ హార్బర్ లో భాయకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. అనవసరంగా వాటిని గెలకాలనుకున్నావనుకో ముక్కు మొహం ఎక్కడుందో కూడా మర్చిపోతారు తెలుసా? అర్థమైందా? స్వామి, ఇది మన తలపైకి వచ్చేలా ఉంది, ఎస్కేప్ అయిపోదాం. ఇదిగో ఇక్కడ రోజు ఇలాంటి ఫైట్ జరుగుతూనే ఉంటుంది. టీ తాగెళ్తారా? అయితే బ్రదర్, ఏం విశేషాలు? టైం పోతుంది, డబ్బులు చేసి బిజినెస్ ఫినిష్ చేయండి. డబ్బు లేదా? ఈ చేపలన్నీ 10 రూపాయల కూరు. 10 రూపాయలే. ఈ చేపల పేర్లు నాకు తెలీదు, అయినా తీసేసుకోండి. ఒక క్యారీ బ్యాగ్ 10 రూపాయలు మాత్రమే. చాలా చీప్ గా అమ్ముతున్నావు. రే, నువ్వు కూడా అమ్మొచ్చు కదరా. ఒక బ్యాగ్ 10 రూపాయలు. 10 రూపాయలు. 10 రూపాయలు. ఒక బ్యాగ్ 10 రూపాయలు. 10 రూపాయలు. 10 రూపాయలు. తీసుకోండి, తీసుకోండి. ఒక బ్యాగ్ 10 రూపాయలు తీసుకోండి. చాలా తక్కువ. 10 రూపాయలు. 10 రూపాయలు. అరే, బోట్లో మిమ్మల్ని చూస్తే పడుకున్నాను పెద్ద బిజినెస్ మ్యాన్ అని ఇలా చీప్ గా చేపలు అనుకుంటున్నారే? ఏయ్, పూసుకొని పోవే. ఇదిగో నాతో పెట్టున్నారంటే కోట్లు కేసేస్తాను. ఏంటి? చాపలు చాపలు తీసుకోండి, తీసుకోండి. రెండు కవర్లు ఇవ్వు, బాగా క్లీన్ చేసి ఇవ్వు. ఆ చేపలన్నీ పూర్తిగా అమ్మిన తర్వాత డబ్బులు తీసుకునే మమ్మల్ని వదిలారు. అది మంచిదే, రిటైర్ అయిన తర్వాత చేయడానికి పని దొరికింది కదా. చేపలు అమ్మితే ఏంటి, అక్కడ పల్స్ తెలుసుకున్నాం కదా. వాడు మిమ్మల్ని ఐడెంటిఫై చేయకపోవడం మీ అదృష్టం. ఈ వేషాలు మార్చి తిరగడం అంత పాత స్టైల్ కదా స్వామి. నేను చెప్పాను సార్, ఫోర్ట్ కొచ్చి మట్టాంచేరి కొంచెం వేగంగా నడిస్తే ఒక్కరోజు కూడా అక్కర్లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అతను తెలుసు. 2 రోజులు చాలు, వాళ్ళు మనల్ని పట్టేస్తారు. మరి ఎలా సార్? మాలిక్ బాయ్ మీరనుకుంటున్నట్టు అంత సామాన్యుడు కాదు. బేసిక్ ఎడ్యుకేషన్ లేకపోయినా అతని కాంటాక్ట్ పెద్దది. మంత్రులు, పొలిటీషియన్స్ మాత్రం కాదు, పోలీసులు, సినిమా స్టార్స్ వరకు అతని ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నారు. చాలా క్రిమినల్ కేసెస్లో ఇరుక్కున్న మాలిక్ బాయ్ని చాలాసార్లు కేసుల నుంచి తప్పించి తీసుకెళ్లింది ఎక్స్ ఎంపీ పౌలోస్ అనే అతను. కోర్టులకు తరబడే ఒక డీలే కొచ్చిలో ఇప్పుడు జరగబోయేది.
పార్లమెంట్ మెంబర్ సంబంధించిన ఈ సెటిల్మెంట్ లో డిపార్ట్మెంట్ కి డౌట్, ఈ పౌలోస్ మీదే. అలాంటప్పుడు మనం టార్గెట్ చేయాల్సింది పౌలోస్ కి రైట్ హ్యాండ్ అయిన ఈ మాలిక్ బాయ్నే. హీఈస్ ద మ్యాన్ హూస్ బిహైండ్ ఆల్ ఆఫ్ దీస్. పైన మట్టది పోసుకోకుండా ఆడుకో. అలాగే అమ్మా. దేవుడు ఆ సీనతో వస్తుందే. ఇప్పుడు పెద్ద గొడవ అవుతు చూడు. ముంతాజే, 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 ఏ ముంతాజే, నీకేంటి చెవులు వినపడవా? ఎక్కడే నీ అన్నయ్య? ఎందుకే నీకు? పూజించడానికి. నా మొగుడిని కొట్టేసి డామేజ్ చేసి వాడెక్కడ పారిపోయాడు. ఏయ్, నీ మొగుడి క్యారెక్టర్ బాగుపోతే తన్నడవే కాదు హాస్పిటల్లో కూడా జాయిన్ చేస్తాడు. ముందు వెళ్ళి నీ పాన్ చూసుకో. నీకు నా మీద కోపం ఉంటే నా మీద చూపించు, నా మొగుడి మీద కాదు. నా మొగుడు పేరెత్తితే ఊరుకొని నోటికి వచ్చినట్టు వాగుతున్నావు. మీ నాన్న నిన్ను తీసుకెళ్తానన్నప్పుడు మా అన్నయ్య అన్ని సెటిల్ చేసాక నిన్ను పంపించాడు. మళ్ళీ మాట మాటికి అన్నా రెండు సర్బతులు. నాకొద్దు నాకొద్దు, నేను ఇటువంటి ప్లేస్ లో అంతా అసలు తాగను. ఇక్కడ ఏది ముట్టుకున్నా చేపల స్మెల్ వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి చోటుకి రాకుండా ఉండాల్సింది, ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా. అందరు ఎక్కడికి పరిగెత్తున్నారు? అదే బాయింటికి. అక్కడేంటి? మా ఊళ్ళో ఉన్న వాటికి రియాలిటీ షో. అయితే మీరు ఈ ఊరు వాళ్ళు కాదా? అది మన బాయి చెల్లెలకి డైవర్స్ అయిన వైఫ్ కి రోజు జరిగే కొట్లాటే. త్వరగా వెళ్ళు, మనం వెళ్ళి చూద్దాం. అది ఎక్కువసేపు ఉండదు బాయి వచ్చేదాకే. తీసుకురావే, చూస్తాను, చూస్తూ ఉండవే, తెస్తానంటున్నా. అన్నయ్య దీన్ని చూసావా? వాళ్ళ ఆయన కొట్టామంటే అడగడానికి వచ్చింది. మొహం చూడు ఎలా అవుతుంది. దానికి ఏం కావాలో మొహాన్ని కొట్టు. అనవసరంగా వచ్చి ఏదేదో వాగుతోంది. దాని చెంప పగల కొట్టు. కత్తిని కింద పడే ముంతాజ్. నేను చెప్తున్నాను కదా, కత్తిని కింద పడే. ఏంటి అందరు తమాషా చూస్తున్నారా? మన ఊరి వాళ్ళతో వచ్చిన ప్రాబ్లమే ఇదిరా. పండి పండి. పక్కింట్లో ఏం జరుగుతుందో చూడాలనే ఆతృత. రే తీసుకో. రే రావే. ఏంట్రా? ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఎక్కువ లైక్లు వస్తాయని. ఫేస్బుక్ లో ఎక్కువ లైక్లు కావాలా? ఇంకొకసారి వచ్చామనుకుని మొహం మీద పడుతుంది లైక్. పోరా. వీళ్ళు దెబ్బలాడుకోవడం చూస్తే కత్తులతో పొడి చేసుకుంటారు అనుకున్నాను. ఎక్కడ అది చూసే భాగ్యం మనకెక్కడుంది? ఒకసారి వాసన చూడు. బ్యాట్ స్మెల్ అలాగే ఉంది, పోలేదు. ఆ అమ్మాయి ఇలా చేస్తుందని నేను అనుకోలేదు. అక్కడి నుంచి మనం త్వరగా ఎస్కేప్ అయింది, మంచిదైంది కదా. బాయ్ మనల్ని నోట్ చేస్తుంటాడు, డైరెక్ట్ గా మనం వెళ్ళలేం. అయితే ఇంకోసారి నేను నీళ్లలోకి దిగి వస్తాను. కానీ జ్వరం రాకూడదు. బాగా ఆకలేసి భోంచేయడానికి వచ్చాను. ఈలోగా చేప కడిగిన నీళ్ళని తీసుకెళ్లి వేరే వాళ్ళ మొహాల మీద పోసింది. అవును, మీకు నా కోపమే కనిపిస్తోంది కదా. అరే నేను నీతో కాకుండా వెళ్ళి వాళ్ళతో గొడవ పడినా ఏంటి? నా కూతురు కోసం వదిలేసా, లేదంటే దాన్ని చంపేసేదాన్ని. నీకు తన మీద ఉన్న కోపం ఇంకా పోలేదా? ఇదేం బాగాలేదన్నా. మా ఆయన గనికి ఇక్కడ ఉంటే అదొచ్చి ఇలా గొడవ చేసేదా? దాంతేం పోయింది, దానికి మొగుడు అనేవాడే అవసరం లేదు కదా. నోరు మూసుకుంటావా? ఇలాగే అంటావు. నువ్వు పట్టవే. ఏదో కత్తి. అరే తినేస్తున్నారా? నేను కర్రీ పట్టుకొచ్చాను. హే ముంతాజ్, ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చి తిను.
నాకేమొద్దు, ఆమె మాట్లాడింది మీరు విన్నారు కదా. ఎన్ని విన్నా ఏం లాభం, అలా చూస్తూ ఊరుకుంటా అంతే కదా. అదేమో నన్ను తిడుతుంది. ముంతాజ్ కాస్త ఊరుకుంటావా, ఎన్ని రోజులు ఇలా గొడవ పడుతూనే ఉంటాం? అది నా ఇంటికి వచ్చిందా, నేను దాని ఇంటికి వెళ్ళానా? మరి నేనా? ఎందుకే అనవసరంగా మాట్లాడావు? నేనేమన్నాను? సర్లే, ఒక పిల్లని చూసి పెళ్లి చేస్తే అన్ని సెట్ అవుతాయి. మొదటి పెళ్లి గోలే ఇంకా పూర్తవలేదు. అందరమ్మాయిలు ఆమెలాగే ఉంటారా?